ఫస్ట్ మూవ్ నుంచి లాస్ట్ మూవ్ వరకు హోరాహోరీగా సాగే పోరాటం. మెదడుకు పని చెబుతూ వ్యూహాలను పదును పెడుతూ 64 గల్లల్లో అనంతమైన యుద్ధ తంత్రాల్ని ఆవిష్కరించే అద్భుతమైన ఆట అదేనండి చెస్. మరి ఆ చెస్ ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది, మరియు మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రపంచంలో మొట్టమొదట చెస్ మన దేశంలోనే పుట్టింది. దానికి గల కారణం ఏమిటంటే, మహిళలకు ప్రాచీన కాలంలో యుద్ధరంగం ప్రవేశం లేదు. కానీ రావణాసురుడు తన భార్య అయిన మండోదరికి యుద్ధరంగ అనుభూతిని తెలియజేయాలని అనుకున్నాడు. దానికోసమే ఈ ఆటను కనుగొన్నాడని ప్రతీతి. అంతేకాకుండా చెస్ ప్రపంచంలోనే మొట్టమొదటి వర్చువల్ వార్ గేమ్. చరిత్రలో గుప్తుల కాలం నుంచే చదరంగం యొక్క మూలాలు మన దేశంలో ఉన్నాయి. అంతేకాకుండా అప్పట్లో రాజులు నిజమైన గుర్రాలు, ఏనుగులు, ఒంటెలు, మనుషులతో చదరంగం ఆడేవాళ్ళు. దీన్ని అప్పట్లో చతురంగ అని సంస్కృత భాషలో పిలిచేవారు. కానీ కాలక్రమేణా అదే చదరంగంగా మారింది. అలా మన దేశంలో పుట్టిన ఈ చెస్ 7వ శతాబ్దంలో మన దేశం నుంచి పర్షియాకు వ్యాపించింది. అలా క్రమక్రమంగా వేరే దేశాలకు వ్యాపించి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 196 దేశాలకు వ్యాపించి ఆదరణ పొందింది. అంతేకాకుండా మనం ఇప్పుడు ఆడుతున్న ఈ చెస్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ 15వ శతాబ్దంలోనే దక్షిణ యూరోప్లో రూపుదిద్దుకున్నాయి. 15వ శతాబ్దం తర్వాత సాధారణ చెస్సే కాకుండా వేరే 2 రకాల చెస్ ఆడేవారట. అవే రొమాంటిక్ చెస్ అండ్ బ్లైండ్ ఫోల్డ్ చెస్. భార్యాభర్తలు ఇద్దరు సరదాగా త్వరగా ముగించుకోవడానికి కోసం ఆడే చెస్సే రొమాంటిక్ చెస్. ఇదిలా ఉండగా ఫ్రెంచ్ ఆటగాడైన ఫిలిడోర్కి రాత్రిలో నిద్ర పట్టేది కాదు. దాంతో అతను పడుకునే ముందు కళ్ళు మూసుకొని చెస్ బోర్డ్ను ఊహించుకుంటూ నిద్రలోనే చెస్ ఆడేవాడట. అలా ఈ అలవాటు అతన్ని 1783లో ఒకేసారి బోర్డు చూడకుండా 3 ప్రత్యర్థులతో చెస్ ఆడి గెలిచేలా చేసింది. సాధారణంగా మనం వేసిన మూవ్కి ఆపోనెంట్ ఎలాంటి మూవ్ వేస్తాడా అని ఆలోచిస్తూ చెస్ బోర్డ్ని చూస్తూ కూర్చుంటాం. కానీ చెస్ బోర్డ్ని చూడకుండా లేదా కళ్ళ గంతలు కట్టుకొని ఆపోనెంట్ చెప్పే పావుల నోటేషన్ విని ఆడే చెస్నే బ్లైండ్ ఫోల్డ్ చెస్ అంటారు. ఇది అప్పట్లో చాలా ఫేమస్. ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే, మన ప్రత్యర్థి వీక్గా ఉన్నాడని మనకు తెలియకుండా ఉండడం కోసమే 1886లో ప్రపంచంలోనే మొట్టమొదటి వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ జరిగింది. అందులో ఆస్ట్రియాకు చెందిన విల్హెల్మ్ స్టైనిట్స్ విజేతగా నిలిచాడు. అతని ప్రపంచంలోనే తొలి చెస్ ఛాంపియన్, అతన్ని చెస్ మాస్టర్ అని కూడా అంటారు. ఆ తర్వాత 1924లో వరల్డ్ చెస్ ఆర్గనైజేషన్ ఏర్పడింది. దాన్నే ఫిడే అని అంటారు. ఆ తర్వాత 1948 నుంచి ఓ 25 ఏళ్ల పాటు చెస్లో రష్యాకు ఎదురు లేకుండా పోయింది. ఆ దేశ ఆటగాళ్ళైన జోస్నివిక్, వాసిలీ సిప్లో, మైకేల్ తాల్, టెగ్రాన్ పెట్రోసియస్ వీళ్ళు ప్రపంచ చెస్ను శాసించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.